greetings to all of you in Jesus Christ's matchless name once again tonight. ఈ రాత్రి కాల సమయములో మరొక పరియాయము యేసుక్రీస్తు సాటిలేని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. It's my joy to be here even tonight. ఈ రాత్రి కాల సమయములో కూడా ఇక్కడ ఉండుట గొప్ప సంతోషముగా భావిస్తున్నాను. You would never leave this place as you came into the ground. మీరు మైదానమునకు ఎలా వచ్చారో ఆ విధముగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళరు. Because ఎందుకంటే yes God bundles of blessings waiting for you. మరి అనేకమైన అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు మీ కొరకు వేచి ఉంటున్నాయి. How many of you happy tonight? ఈ రాత్రి కాలములో మీలో ఎంత మంది సంతోషముగా ఉన్నారో చేతులెత్తి చూపించండి. Are you happy tonight? ఈ రాత్రి కాలములో మీరు సంతోషముగా ఉన్నారా? I am so happy about this evening. ఈ సాయంకాలమును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Even tonight we have got a word from God to hear his message. ఈ రాత్రి కాల సమయములో దేవుని వాక్కులను మనం వినబోతున్నాము. Jeremiah chapter 32 verse 27. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాము. For this evening simple meditation. మరి ఈ రాత్రి కాల సమయం యొక్క సంక్షిప్తమైనటువంటి ధ్యానము నిమిత్తమై we shall take up the scripture. మనము దేవుని లేఖన భాగాలను పరిశీలన చేద్దాము. To read book of Jeremiah chapter 32 verse 27. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. The Bible says. బైబిల్ గ్రంథం ఈ విధముగా తెలియజేస్తుంది. I am the Lord God of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను. I am the Lord God of all mankind. నేను సమస్తమైన మానవాళికి దేవుడనై ఉన్నాను. Is there anything too hard for the Lord? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Is there anything too hard for the Lord? నాకు కష్టమైనటువంటిది ఏదైనా ఉన్నదా? I am God of all flesh. నేను సమస్త శరీరులకు దేవుడనై ఉన్నాను. In 1987. 1987వ సంవత్సరములో. In the month of December. డిసెంబర్ మాసములో. I started my first missionary journey. ఆ నేను నా యొక్క మొట్టమొదటి మిషనరీ ప్రయాణమును ప్రారంభించాను. I went to a small village. నేను ఒక చిన్న గ్రామములోనికి వెళ్ళాను. It was a Catholic village. అది ఒక కాథలిక్ గ్రామమై ఉంది. I had my very first public meeting over there. నేను ఆ యొక్క గ్రామములో మొట్టమొదటి ఈ విధమైన బహిరంగ కూటమి ఏర్పాటు చేశాను. నాట్ బహిరంగ కూటమి, ఏ పబ్లిక్ మీటింగ్. ఆ మామూలు ఒక బహిరంగ కూటమి వచ్చి ఏర్పాటు చేశాను. యు నో హౌ వాస్ దట్ పబ్లిక్ మీటింగ్? ఆ యొక్క బహిరంగ కూటమి ఎలా ఉందో తెలుసా? ఇట్ వాస్ ఎ స్ట్రీట్ ప్రోగ్రామ్. ఆ అది ఒక వీధిలో ఏర్పాటు చేయబడిన కూటమి ఉంది. యు నో వై? ఎందుకో తెలుసా? ఐ వాస్ కాల్డ్ టు ప్రీచ్ ఇన్ ఎ స్మాల్ హౌస్. నేను ఒక చిన్న ఇంటిలో మాట్లాడడానికి పిలువబడ్డాను. బట్ ద కాథలిక్ ప్రీస్ట్, అయితే ఆ కాథలిక్ ప్రీస్ట్ గారు, హి వాస్ వెరీ గుడ్ మ్యాన్ బట్ హి నెవర్ న్యూ మీ అట్ ఆల్. అంతకు ముందు నన్ను ఎరగలేదు, అందుచేత ఆయన చాలా మంచివాడు. సో హి సెడ్, వారు ఏమన్నారంటే, ఐ డోంట్ నో అబౌట్ ద ప్రీచర్. నేను ఆ బోధకుడు గురించి నాకు ఏమీ తెలియదు. ఐ డోంట్ హలో హిమ్ టు stand inside the house and preach. ఇంటి లోపల నిలబడి మాట్లాడడానికి నేను ఒప్పుకోను. సో ద హౌస్ పీపుల్ requested me stand outside the house and preach. Anducheta inti yajamanulu nannu intiki bayata nilabadi mari bodhinchamani prasangam cheyamani koraru. I was standing on the road. Nenu road meeda nilabaddanu. The people were sitting inside the house. Prajalandaru kuda intilo kurchoni unnaru. I was standing on the street and preaching to those who were sitting inside the house. Nenemo road meeda anaga veedilo nilabadi intilo kurchunna vari ఉన్నాను. ఐ ప్రీచ్ ఫర్ 1.5 అవర్స్. నేను గంటన్నర సేపు మాట్లాడాను. ఐ వాంటెడ్ టు నో హౌ మెనీ ఆఫ్ దెం వాంట్ టు యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి వారిలో ఎంత మంది యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నారా అని అడిగాను. ఐ జస్ట్ మేడ్ అన్ ఆల్టర్ కాల్. నేను ఈ విధంగా బహిరంగ పిలుపు ఇచ్చా ఇవ్వటం జరిగింది. నోబడి కేమ్. ఎవరు రాలేదు. నో హ్యాండ్స్ వర్ అప్. ఎవరు కూడా చేతులు పైకెత్తలేదు. దెన్ ఐ సెడ్ ఎనీవన్ వాంట్స్ హీలింగ్? మీలో ఎవరికైనా స్వస్థత కావాలని అడిగితే నో హ్యాండ్స్ వర్ అప్. ఎవరు కూడా చేతులు పైకెత్తలేదు. I still wanted to know whether anyone wanted any prayer request to be answered. మీలో ఎవరికైనా సరే ప్రార్థనలు చేయాలా, వాడికి జవాబులు రావాలని అడిగినప్పుడు బట్ నో హ్యాండ్స్ వేర్ అప్. ఎవ్వరు కూడా చేతులు పైకెత్తలేదు. ఐ రియల్లీ వండర్డ్. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. Nobody has a prayer request. ఎవ్వరికి కూడా ప్రార్థన విన్నపాలు లేవని. Then I started walking to my room. తర్వాత నేను నా గదికి నడుచుకుంటూ వెళ్తున్నాను. It was a small village. అది ఒక చిన్న గ్రామమై ఉంది. When I was going just under a small lamp post. నేను నడుచుకుంటూ వెళ్ళగా ఒక వీధి దీపము క్రింద there a man was
coming running behind me. Mari akkada oka vyakti venaka parugettukuntu vastunnadu. I was standing, I was just going across the lamp stand. Aa nenemo aa vidhi deepam daggariki naduchukuntu velutunnanu. And he was shouting from the darkness. Aithe aina cheekatilo nundi kekalu vestunnadu. He said, John. Aa sahodaruda John. Can you stop? ఆ మీరు ఆగండి. ఐ హావ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్. ఆ నాకు ఒక ప్రార్థన విన్నపం ఉందంటున్నాడు. ఐ వాస్ స్టాండింగ్ అండర్ ది లైట్ సో ఐ కుడెంట్ సీ హిమ్ అట్ ఆల్. ఆ నేను ఆ వీధి దీపము క్రింద నిలబడి ఉన్నందు చేత అతనినే చూడలేకపోయాను. అండ్ ఫైనల్లీ ఐ న్యూ దట్ హి వాస్ ఎన్ ఓల్డ్ మ్యాన్. ఆ చిట్ట చివరిగా నేను తెలుసుకున్నాను అతను ఒక వృద్ధుడని. హి సెడ్. అతను అంటున్నాడు, సర్, అయ్యా, ఐ హావ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్. నాకు ఒక ప్రార్థన విన్నపం ఉంది. ఐ వాస్ టూ షై టు టెల్ ఇన్ పబ్లిక్. ఆ బహిరంగముగా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఆయన ఇలా చెప్పాడు, సార్, ఐ హావ్ 2000 టర్కీ చికెన్ ఇన్ మై ఫార్మ్. అయ్యా, నా యొక్క ఫార్మ్ లో 2000 మరి టర్కీ కోళ్లు ఉన్నాయి. 2000 టర్కీ చికెన్. ఆ 2000 టర్కీ కోళ్లు ఉన్నాయి నా యొక్క ఆ ఫార్మ్ లో. అండ్ హి స్టార్టెడ్ వీపింగ్ లైక్ ఎ స్మాల్ చైల్డ్. ఆయన ఒక చిన్న బిడ్డ వలె ఏడవటం మొదలు పెట్టాడు. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హ్యాపెన్డ్ టు హిమ్. ఆ నీకు ఏమి జరిగింది అయ్యా అని నేను అడిగాను. హి సెడ్, అయ్యా, ఆల్ మై టర్కీ chicken are dying out of chicken pox. అతను ఏమంటున్నాడంటే, అయ్యా, నా యొక్క టర్కీ కోళ్ళన్నీ కూడా చికెన్ ఫాక్స్ వచ్చి అన్ని చనిపోయాయి అన్నాడు. ఆల్ 2000 ఆర్ డై. ఈ 2000 కోళ్ళు కూడా చనిపోయాయి. దే ఆర్ ఎఫెక్టెడ్ బై చికెన్ పాక్స్. అదని చికెన్ పాక్స్ ద్వారా అవి మరి చనిపోయాయి. దే ఆర్ మై ఓన్లీ వెల్త్. మరి అదే మా ఆస్తి అయి ఉంది. దే ఆర్ మై ఎవ్రీథింగ్. మాకు సమస్తము పోయింది. ఐ ట్రీటెడ్ దెం సో వెల్. నేను ఎంతగానో వాటిని చూచాను. ఐ డిడ్ ఆల్ మై బెస్ట్ టు దెం. ఎందుకని అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. Going to die. అవి చనిపోబోతున్నాయి. Can Jesus heal my chicken? మరి యేసయ్య నా కోళ్ళను బాగు చేయగలడా? I didn't know what to say. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. Because that time I was only 15 years old. ఎందుకంటే ఆ సమయంలో నాకు కేవలం 15 సంవత్సరాల వయసే. My pastor never taught me how to pray for the dying chicken. మరి చనిపోతున్నటువంటి కోళ్ళకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నా పాస్టర్ గారు నేర్పించలేదు. I was wondering what to do. ఏమి చేయాలో నేను ఆశ్చర్యపడుతున్నాను. I said, okay, let me try. అయితే నేను సహాయం చేస్తాను, ప్రయత్నం చేస్తానని చెప్పాను. మరి ఈ విధంగా ఆ వృద్ధుడు కూడా పరిగెత్తుకుంటూ ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళాడు. He brought me a small dying chicken. మరి చనిపోతున్నటువంటి చిన్న కోడి పెట్టను తీసుకువచ్చాడు. Is there, it's a sample chicken. అంటగా ఒక శాంపిల్ కోడి పెట్టలాగా తీసుకు. Let me see whether Jesus heals my little one. మన యొక్క చిన్న కోడి పెట్టను యేసయ్య బాగు చేస్తాడో లేదో చూస్తానంటు. He placed the little dying chicken on my palm. చూడండి, ఈ విధముగా చనిపోబోతున్నటువంటి కోడెను నా యొక్క చేతిలో అరచేతిలో పెట్టాడు. There was no life in it. అందులో ఏ మాత్రం జీవము ప్రాణము లేదు. Almost dead. అది అలా మరి చనిపోయినట్లుగా ఉంది. I didn't know how to pray. ఏ విధముగా ప్రార్థన చేయాలో నాకు తెలియడం లేదు. I said, Father, help me. అయ్యా, తండ్రి, నాకు సహాయం చేయమని అడిగాను. Immediately. వెంటనే. The words came into my spirit. ఆ నా యొక్క ఆత్మలోనికి కొన్ని వచనాలు వచ్చాయి. I am the Lord God of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను. I am the Lord God of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను. Is there anything too hard for me? నాకు కఠినమైనటువంటిది అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Hallelujah. Hallelujah. Is anything impossible for me? నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదా? Is there any miracle that I cannot perform? నేను జరిగించలేనటువంటి అద్భుత కార్యము ఏదైనా ఉన్నదా? I am God of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను. I looked at the little chicken. నేను ఆ చిన్న కోడి పెట్ల పిల్లను చూశాను. Oh, this belongs to the flesh family. ఇది కూడా శరీర సంబంధమైన కుటుంబమునకు చెందినదే. So God will heal it. దేవుడు దీనిని స్వస్థపరుస్తారు. I made a very small prayer. నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. You know something? మీకు ఒక విషయం తెలుసా? That was the first healing prayer I did after I came to the ministry. నేను పరిచర్యకు వచ్చిన తరువాత నేను స్వస్థత ప్రార్థన చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన అది. I said amen. నేను ఆమేన్ అని చెప్పాను. Open my eyes. నేను కళ్ళు తెరిచాను. Before I opened my eyes. నేను కళ్ళు తెరవడానికి ముందుగానే. The little fellow already opened his eyes. చూడండి, ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ముందుగానే కళ్ళు తెరిచాడు. I was standing under the lamp post. నేనేమో ఆ వీధి స్తంభము క్రింద నిలబడి ఉన్నాను. Oh, the lights were reflecting on the eyes. ఆ యొక్క వెలుగు కాంతి కూడా ఆ కళ్ళల్లో బాగా మరి ప్రసారం అవుతుంది. The eyes of the little chicken were so bright. చూడండి, ఆ యొక్క చిన్న కోడి పెట్ట యొక్క కళ్ళు చాలా ప్రకాశవంతముగా ఉన్నాయి. Looked at me so wide. నన్ను ఎంతగానో ఇలా చూస్తూ ఉంది.
That old man started jumping up and down. చూడండి, ఆ ముసలివాడు వృద్ధుడు పైకి క్రిందకి ఎగరటం మొదలు పెట్టాడు. Sir, అయ్యా, my baby is alive. ఆ ఈ యొక్క చనిపోయినటువంటి సజీవంగా బ్రతికింది. My baby is back. ఆ నా యొక్క బేబీ బ్రతికింది. I looked at the chicken. నేను ఆ కోడి పెట్ట వైపు చూచాను. That fellow was just not blinking, just but looking at my face. చూడండి, ఆ వృద్ధుడు నా వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. Just looking at me. అతడు నా వైపు చూస్తున్నాడు. I looked at it. నేను కూడా ఆయన వైపు చూస్తున్నాను. I could feel that the fellow was trying to tell me something. మరి ఆ యొక్క వ్యక్తి ఏదో ఒకటి నాకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. You know what it was? అది ఏమిటో తెలుసా? You know what I understood? నేను అర్థం చేసుకున్నది ఏమిటో తెలుసా? Thank you, brother John. ఆ సహోదరుడా జాన్, మీకు వందనాలు అన్నట్లుగా ఉంది. Then the old man said. అప్పుడు ఆ వృద్ధుడు అంటున్నాడు. Sir, wait here. ఇక్కడ మీరు వేచి ఉండండి. There are still 2000. ఇంకను అక్కడ 2000 కోళ్లు ఉన్నాయి. 1999 are waiting for the healing prayer. 1999 కోళ్లు స్వస్థత కోసం వేచి ఉన్నాయి. I'll bring one after the other. నేను ఒకదాని తర్వాత ఒకటి తీసుకువస్తాను అంటున్నాడు. I said that will take a long time. నేను అన్నాను, అలా తీసుకువస్తే చాలా సమయం పడుతుంది. This baby is already healed. ఇక్కడికి నీ బిడ్డ ఇప్పటికే బాగుపడింది. Believe. నీవు నమ్ము. Let the baby chicken go into the cages. ఈ యొక్క బేబీ చికెన్ ని ఆ యొక్క కేజీలోనికి లేక ఆ దానిలోనికి వెళ్ళనివ్వన్నాను. The Lord will heal the rest. మిగతా కోళ్లను కూడా దేవుడు బాగు చేస్తాడు. He obeyed. అతడు విధేయత చూపాడు. The baby chicken started running over all dying chicken. ఈ విధముగా ఈ యొక్క కోడి పెట్ట ఆ యొక్క చనిపోబోతున్నటువంటి కోడి పెట్టలన్నీ తాక్కుంటూ అదంతా కలియదిరిగింది. In few minutes time. మరి కొద్ది నిమిషాల సమయంలోనే. The silent village became so noisy. చూడండి, నెమ్మదిగా మౌనముగా ఉన్న గ్రామం అంతా కూడా గందరగోళంగా శబ్దముతో వచ్చేసింది. ఓ ద నాయిస్ ఎవ్రీవేర్. ఆ ఫాములో ఎక్కడ చూసినా కేకేకేకేకే అనే స్వరం వినపడుతుంది. ది లార్డ్ కుడ్ రిమెంబర్ ఎ టర్కీ చికెన్. చూడండి, ఆ టర్కీ కోళ్లను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. హి వాంట్స్ టు హీల్ ఎ డైయింగ్ చికెన్. అలాగే చూడండి, చనిపోబోతున్న కోళ్లను ఆయన జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచాడు. హి ఇస్ విల్లింగ్ టు డు మచ్ మోర్ దన్ దట్ ఫర్ యు. ఈ రాత్రి కాల సమయంలో దానికంటే ఇంకా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యు ఆర్ మోర్ ప్రీషియస్ టు గాడ్ మోర్ దన్ దట్. చూడండి, దానికంటే ఎక్కువ ప్రశస్తమైన వారుగా ఉన్నారు. ఐ యామ్ గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను. ఐ యామ్ గాడ్ ఆఫ్ అమెరికన్స్. నేను అమెరికా దేశస్థులకు దేవుడనై ఉన్నాను. గాడ్ ఆఫ్ ఇండియన్స్. నేను భారతీయులకు దేవుడనై ఉన్నాను. గాడ్ ఆఫ్ తెలుగు పీపుల్. అలాగే తెలుగు ప్రజలకు కూడా దేవుడనై ఉన్నాను. గాడ్ ఆఫ్ తమిళ పీపుల్. నేను తమిళ భాష మాట్లాడే ప్రజలకు దేవుడనై ఉన్నాను. ఐ యామ్ గాడ్ ఫర్ సిన్నర్స్. నేను పాపులకు కూడా దేవుడనై ఉన్నాను. సెయింట్స్. మారండి. ఆల్కహాలిస్ట్. అలాగే త్రాగుబోతులకు. వీక్ పీపుల్. పెద్దవారికి. సిక్ పీపుల్. రోగులకును. పూర్ పీపుల్. పేదవారికి. రిచ్ పీపుల్. ధనవంతులకును. సిటిజన్స్. అలాగే పౌరులకు. కింగ్స్. రాజులకు. ఐ యామ్ గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను. సామ్ 65:2 సేస్. అలాగే 65వ కీర్తన 2వ వచనాన్ని చదివినప్పుడు. గాడ్. దేవుడు. బికాస్ యు హియర్ ద ప్రేయర్స్. నీవు ప్రార్థనలు ఆలకించువాడు. ఆల్ ఫ్లెష్ విల్ కమ్ టు యు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆల్ హావ్ టు కమ్ టు క్రైస్ట్ వన్ డే. అందరూ కూడా ఒకానొక దినాన క్రీస్తు దగ్గరకు రావలసి ఉన్నారు. సో డోంట్ వరీ అబౌట్ దోస్ హూ డోంట్ ఫాలో జీసస్. యేసు ప్రభువును అనుసరించిన వారిని గురించి మీరు చింతించవద్దు. దే విల్ కమ్ టు జీసస్ వన్ డే. ఏదో ఒక రోజున తప్పనిసరిగా వారు యేసయ్య దగ్గరకు వస్తున్నారు. డోంట్ వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభువును అనుసరించకుండా ఉన్న మీ పిల్లలను గురించి చింతించవద్దు. డోంట్ వరీ అబౌట్ యువర్ హస్బెండ్ హూ ఇస్ నాట్ ఫాలోయింగ్ జీసస్. యేసును వెంబడించకుండా ఉన్న నీ భర్తను గురించి చింతించవద్దు. వై? ఎందుకని? హి హస్ టు కమ్ టు హిమ్ వన్ డే. ఒకానొక దినాన అతను కూడా క్రీస్తు దగ్గరకు రాబోతున్నాడు. ఆల్ హావ్ టు కమ్ టు జీసస్. అందరూ కూడా యేసు దగ్గరకు రావలసి ఉంది. దేర్ ఇస్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ సే ఐ డోంట్ నీడ్ జీసస్. నాకు యేసు అక్కరలేదు అని చెప్పేవారు ఈ లోకములో ఎవ్వరూ లేరు. ఎవ్రీవన్ నీడ్స్ జీసస్. అందరికీ యేసయ్య కావాలి. ఎవ్రీబాడీ. ప్రతి ఒక్కొక్కరికి. ఎవ్రీబాడీ. అందరికీ. సే వన్ హల్లెలూయా టు ద లార్డ్. అందరూ కూడా ప్రభు మహిమార్థమై